అన్నం పెట్టండి అమ్మ, అక్క నాకు అన్నం పెట్టు, నాకు ఆకలిస్తుంది, వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను నేను. రాజకీయాల మీద నాకు అవగాహన, ఎందుకంటే నేను కడుపు మంట చూశాను, సమస్యలను చూశాను, బాధల్ని చూశాను. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నా కష్టాలే నేను మర్చిపోవాలి. ఈరోజుకి నేను అదే స్థాయిలో ఉండటానికి ప్రయత్నం చేస్తానే ఉంటాను ఎప్పటికైనా సరే. అందుకనే నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజా సమస్యల్ని పోరాటం చేయాలి అంటే ఏమేం చేయాలి, ఎంత చదువుకోవాలని అందరి జీవిత చరిత్రలు చదివాను, సామాజిక తత్వం చదివాను, సామాజిక శాస్త్రం చదివాను. అన్నీ చదివి అది కేవలం చదివితే కాదు, జీవితంలో కూడా ఎంతో కొంత పాటించాలని చెప్పి నాకు తోచినంతలో పాటించాను నేను. ఒక పోరాటం చేయాలంటే సరైన విధి విధానాలతో ఒక బలమైన సమగ్రమైన ఆలోచన విధానం కావాలి. మనకి ముఖ్యంగా మానవ వనరులు, నీళ్లు, వాతావరణం, ఖనిజాలు, హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటినీ ఎంత జాగ్రత్తగా వాడుకొని ఎంత సద్వినియోగం పరుచుకొని ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి ఆలోచనలు వచ్చి నాకెవరూ లేరు. నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు. నాకెవరైనా ఉందంటే గాడ్ ఫాదర్స్, మన సమస్యలే, మన ప్రజా సమస్యలే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు చెప్పారు నా వెనుక ఎవరున్నారు, వెనుక ఎవరు వెనుక ఉన్నారు అంటే నన్ను నడిపించే శక్తి మీరే, మీరే నా వెనుక ఉంది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలకు వస్తే ఎవరున్నారు, బీజేపీ వాళ్ళు నడిపించారా, తెలుగుదేశం వాళ్ళు నడిపించారంటే ఏయ్, నన్ను ఒకరు నడిపించాలా, ఏం మా పౌరుషం లేదా, మాకు ఆత్మగౌరవం లేదా, ఏమనుకుంటున్నారు మీరు, మమ్మల్ని ఒకళ్ళు నడిపించాలా, చూసే వాళ్ళకి చెప్పండి మీరందరూ. మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ ఇలాంటి పదాలన్నీ, కొత్త పదాలన్నీ మనకు వచ్చినాయి మన డిక్షనరీలోకి. వీటి గురించి తెలుసుకుపోయే ముందు ఒక్కసారి మన రాష్ట్రం దీని సమస్యలు ఏమిటి, ఒక్కసారి దీని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసుండొచ్చు కానీ మనందరం ఒకచోట గుమిగు, మనందరం సమూహంగా కలిసాం కాబట్టి ఒకసారి నేను చెప్పదలుచుకున్నది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనది ఉన్నప్పుడు అక్కడ కూడా మనకి సరైన న్యాయం జరగకపోతే అమరజీవి పుట్టి శ్రీరాములు 50 రోజుల పైన నిరాహార దీక్ష చేసి మనకు సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్లో కేవలం ఆంధ్రప్రదేశే ఉంది. కానీ ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర సమర వేడుకలు జరుగుతూ ఉంటే మన తెలంగాణ చరిత్ర కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన అన్నదమ్ములు, వాళ్ళు మన ఆడపడుచులు, వాళ్ళు మన బిడ్డలు. ఒకవైపు దేశమంతా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటూ ఉంటే తెలంగాణలో ఇంకా నిజాం నిరంకుశ పాలన సాగుతూనే ఉంది. రజాకార్లు దోపిడీలు చేశారు, మానభంగాలు చేశారు, ఆడవారిని ఆడపడుచుని చిత్రహింసలు గురి చేస్తే తెలుగు భాషని వాళ్ళు నేర్చుకునివ్వకుండా చేశారు. అలాంటి సమయంలో తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిపోయారు. ఆ వెనుకబాటుతనాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల, కొన్ని సంస్కరణలు మనకు ఉండటం వల్ల, సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్రలో ఆ అడ్వాంటేజ్ ఇద్దరికి కలుసుకుంటారు, అన్నదమ్ముల్లా ఉంటారు అని చెప్పి మనల్ని కలిపారు. అది ఒక 2 దశాబ్దాలు జరిగిన తర్వాత ఏదైతే విధి విధానాలతో అనుకున్నారో మనం ఇలా కలిసి ఉండాలి, ఇవి నెమ్మదిగా సాల్వ్ చేయాలి, పరిష్కరించాలి అనుకుంటే
అవి 20 సంవత్సరాలైన కొన్ని దశాబ్దాలను చేయనప్పటికీ చెయ్యకపోయేటప్పటికీ 1969లో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ జై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ దాని కేంద్రం వాటిని సమాధానపరిచి కొంత హింస జరిగి మళ్ళీ రెండు కలిసే ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ వారికి మా ఉద్యోగాలు మళ్ళీ ఆ ముల్కి విధానాల ద్వారా మా వాళ్ళకే రావాలని అంటే మన వాళ్ళ కోపం వచ్చి 1972లో జయాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. జయాంధ్ర ఉద్యమంలో 400 పైన నిండు నూరేళ్ళు గడపాల్సిన యువకులు కాలేజీ విద్యార్థులు మా రాష్ట్రం వస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు కేంద్రంలో కూర్చున్న వెంకయ్యనాయుడు గారు కూడా జయాంధ్ర ఉద్యమ సారథుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ఇలా నడిపిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి, ఇలా రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు వెనుకబాటుతనం మీద కొన్ని సమస్యల మీద విడిపోవాలి అనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. అందుకని చనిపోయిన ప్రాణాలకి క్షమాపణలు చెప్తూ ఆవిడ 1972లో పార్లమెంట్లో జరిగిన డిసెంబర్ 21వ తారీఖున మనం ఎందుకు కలిసి ఉండాలి, రాష్ట్రాలు ఇలా విడతీసుకుంటా వెళ్ళిపోతే వెనకబాటుతనం వల్ల ఏ దేనికైతే ఆవిడ అన్నారు ఒకే ఒక చాలా గొప్ప వాక్యం అందరూ తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడైతే మనం ఎన్ని సంస్థానాలని రాజసంస్థానాలని కొన్ని 100 రాజసంస్థానాలని కలిపి భారతదేశం తయారు చేశాం, మళ్ళీ వెనకబడిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది మా రాష్ట్రం కావాలి మేము వేలుకుంటామంటే మళ్ళీ అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని బలిదానాలు చేసి ఇన్ని ప్రాణత్యాగాలు చేసి ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఆవిడ బాధపడి మొత్తం పార్లమెంట్ హాల్లో అందరికీ బాధలు చెప్తూ క్షమాపణలు చెప్తూ ఆవిడ ఒక విధి విధానాలతోటి సైద్ధాంతిక బలంతోటి రాష్ట్రాన్ని విడతీయం అని చెప్పిన కాంగ్రెస్ మాజీ దివంగత స్వర్గీయ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిడ స్పీచ్ పేపర్స్ ఇవి. ఒక్కసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా ఆదరణ. కానీ మాది 150 ఏళ్ల చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్ళు, మీకేం తెలుసు అని నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అన్నారు, సరే మీది 150 ఏళ్ల చరిత్రే నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా మీకు అంత విలువలు ఉన్నాయా, శ్రీమతి ఇందిరాగాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ విధి విధానాల్ని మీరెందుకు కాపాడుకోలేకపోయారు, మీరు 2004లో ఎందుకు అవకాశవాదపు రాజకీయాల కోసం పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ రైతులతోటి మీకు గొంతులు కలిపారు, మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వలన ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు కొన్ని 100ల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు, మీ ఇద్దరి భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే నేను వాళ్ళు చేసిన ద్రోహం మరిచిపోదాం అనుకుంటే లేదు, వాళ్ళు మరిచిపోనివ్వరు. కాంగ్రెస్ పొట్టలో పడిస్తే వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టలో పొడిచారు, అది ఇద్దరు చేసింది. రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు. ఏ వ్యక్తులైనా సరే, ఏ రాజకీయ నాయకులైనా సరే, ఏ రాజకీయ పార్టీలైనా సరే, వారి ముఖ్య ఉద్దేశం
సుస్థిరత ఇవ్వాలి, భారతదేశ సమగ్రతని కాపాడాలి. కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల, మీ దోపిడీ విధానాల వలన ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక, అటు తెలంగాణకి మీరు న్యాయం చేయక, ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి, అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు, రెండు పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారు. పంతొమ్మిది వందల 1972లో జయాంధ్ర ఉద్యమం తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు కలిసి ఉండాలి అని చెప్పిన స్ఫూర్తితోటి అందరూ అర్థం చేసుకొని చాలా కొన్ని లక్షల సీమాంధ్ర కుటుంబాలు రాజధాని మన రాజధాని హైదరాబాద్ మన రాజధాని చెప్పి తరలి వెళ్ళాయి. తరలి వెళ్ళిన తర్వాత 42 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత అక్కడ బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డలు ఎదిగి మనవళ్ళు పుట్టిన తర్వాత 2014లో ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇంకొక భారతీయ జనతా పార్టీ కలిసి మేము రాష్ట్రాన్ని విడదీస్తున్నామని చెప్పి 1996లో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. ఏమని, మీరు ఒక్క ఓటేయండి మేము 2 రాష్ట్రాలు ఇస్తామని. నాకు అర్థం కాలేదు, ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ ఇమ్మంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు, ఆ కమిషన్ ఒప్పుకోవట్లేదు, ఈ డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లేదు, ఫైనాన్షియల్ మంత్రి జైట్లీ గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు మీరు, ఇన్ని అడ్డంకులు చెప్పిన వారు, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులను అడుగుతున్నాం, ఒక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ రిజల్యూషన్కున్న విలువ, పార్లమెంటులో ఇన్ని ఉభయపక్షాలు కలిసి వారిచిన మాటకి విలువ లేదా? భారత రాజ్యాంగానికంటే, భారత చట్టసభల కంటే మీరు ఒక పార్టీ రిజల్యూషన్ గొప్పదా? అదేనా మీరు ఆలోచిస్తున్నది? సిగ్గు తెచ్చుకోండి. మీరు మహాత్ముడు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం కాదు, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని బయటికి తీసుకురండి. మీరు పార్లమెంటులో ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులైతే మీరు స్పెషల్ స్టేటస్ మాటకి కట్టుబడి ఉండండి. నేను ఈ రోజున మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, నేను ఇక్కడికి వచ్చింది మీ భావోద్వేగాలని రెచ్చగొట్టడానికి నేను రాలేదు, జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొడితే మీ ఒంటికి చిన్న గీత గీసుకున్నా నా గుండె గాయపడుతుంది, నేను ఏడుస్తాను. నేను మిమ్మల్ని వచ్చింది రాస్తా రోకోలు చేయండి, బంధులకు పిలుపు ఇవ్వడానికి రాలేదు. రాజకీయ పరంగా 25 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, ఇంకా 10 లోపు రాజ్యసభ సభ్యులున్నారు, తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సిపి ఎంపీలు ఉన్నారు, వారి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు మన రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేద్దాం? ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా, ప్రజా సంపదకి నష్టం కలగకుండా,
కేంద్రానికి నొప్పి వచ్చి నొప్పి తెలిసేలా ఎలా చేయాలి? ఒక సరైన విధి విధానాలతోటి ఒక నిబద్ధతతోటి అన్ని ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేను బంద్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాను, ఎందుకంటే నేను దాన్ని నా ఇష్టం లేదు. దానికి కారణం కూడా చెప్తాను. మీరెందుకు కష్టపడాలి? మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చుంది ఎవరు? పార్లమెంటులో కూర్చుంది ఎవరు? అసెంబ్లీలో కూర్చుంది ఎవరు? పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటుంది ఎవరు? వాళ్ళని పోరాటాలు చేయమని చెప్పండి, వాళ్ళని నిలదీయమని చెప్పండి. మీరెందుకు మీరెందుకు అడగాలి? మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీ ఇంట్లో మీ అమ్మ మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి, మీ బిడ్డల్ని బాగా పెంచుకోవాలి. అంటే వీళ్ళు చేయాల్సినవన్నీ చేసి కన్వీనియంట్గా మన మీదకి తోసి మీరు చేసుకోండి, మేము మళ్ళీ కూర్చుంటామంటారు. ఆ పప్పులే ఉడకో, మీరు పోరాటం చేయాల్సిందే. మీరు ఇలాంటి గారడీలు సాము గారడీలు దయచేసి మా దగ్గర చూపించకండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు, కానీ అది రాజకీయ క్షేత్రంలో మీరు చేయాల్సిన పనులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, వారు తీసుకోవాల్సిన నిర్ణయం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నాను, మీరు కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా, విసిరి వాళ్ళ ముఖాన్ని కొడతారా అన్నది నేను మీకు వదిలేను.